పథకం రచించి శిష్య బృందంతో అంతా కలిసి కాశీనగరానికి విచ్చేద్దామని చెప్పేసి కాశీనగర యాత్రకు తీసుకెళ్ళి అక్కడ దట్టమైనటువంటి అరణ్యంలో మనుషులు ఎవరూ తిరగని చోట రాత్రి పడుకున్న తర్వాత శ్రీ రామానుజాచార్యుల్ని చంపేయాలని చూస్తాడు. అయితే రామానుజాచార్యులకు ఆ శిష్య బృందంలో ఉన్నటువంటి తన పినతల్లి కొడుకు సహకారంతో అక్కడి నుంచి తప్పించుకొని కాంచీనగరానికి వచ్చేస్తాడు. కాంచీనగరానికి వచ్చి కాంచీపురంలో ఉంటూ శ్రీ వరజరాజస్వామి దేవాలయంలో సేవ చేస్తూ నివసిస్తూ ఉంటాడు. అక్కడ కాంచీపూర్ణుడు అనేటటువంటి వైశ్యుడి దగ్గర ఉంటూ ఆయన శిష్యరికం చేయాలని అనుకుంటాడు. అయితే శ్రీ రామానుజాచార్యులు కాంచీపూర్ణుని అడుగుతాడు, మీరు నాకు గురుత్వం తీసుకోండి, నేను మీ దగ్గర శిష్యరికం చేరతాను అని చెప్పేసి. అయితే కాంచీపూర్ణుడు అందుకు ఒప్పుకోడు, ఎందుకంటే నేను వైశ్యుణ్ణి, మీరు బ్రాహ్మణులు, నేను మీకు గురుత్వం తీసుకోవడం అన్నది సరైనది కాదు అని చెప్పేసి చెప్తే, అక్కడే శ్రీ రామానుజాచార్యులు సుమారుగా 10 సంవత్సరాల పాటు ఉంటూ శ్రీ వరదరాజస్వామి దేవాలయంలో సేవ చేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలోనే శ్రీరంగంలో యమనాచార్యులు అనేటటువంటి గురువు ఉంటాడు. ఆ గురువు దగ్గర ఎలాగైనా సరే శిష్యరికం తీసుకోవాలని ఆయన యొక్క గురుత్వం గురించి వివిధ వర్గాలు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి రామానుజాచార్యులు తెలుసుకొని ఎలాగైనా సరే యమనాచార్యుల్ని కలుసుకోవాలి అని అనుకుంటాడు. ఇదే విషయం యమనాచార్యులకు కూడా రామానుజాచార్యుల గురించి తెలుస్తుంది. రామానుజాచార్యులకు ఎలాగైనా సరే గురూపదేశం చేయాలి, వారిని తీసుకురండి, వారిని నా దగ్గర శిష్యరికం చేపించుకుంటాను అని చెప్పేసి యమనాచార్యులు ఆయన శిష్యగణంలో ప్రముఖులైనటువంటి మహాపూర్ణుడిని పిలిచి చెప్తాడు. మహాపూర్ణుడు ఖచ్చితంగా తీసుకొని వస్తానని చెప్పేసి కాంచీపురానికి బయలుదేరి రామానుజాచార్యుల్ని కలిసి, యమనాచార్యులు అనేటటువంటి గురువు ఈ విధంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, తను శిష్యుడిగా మిమ్మల్ని చేర్చుకోవడానికి పిలుస్తున్నాడు అని చెప్పేసి చెప్పగానే మన రామానుజాచార్యులు ఖచ్చితంగా బయలుదేరతానని చెప్పేసి శ్రీరంగానికి బయలుదేరుతాడు. ఎప్పుడైతే శ్రీరంగానికి రామానుజాచార్యులు వచ్చేసరికి యమనాచార్యుడు గారు మరణిస్తాడు. ఈ విషయాన్ని చూసి రామానుజాచార్యులు విలవిలవిలవిల ఏడుస్తూ చాలా బాధపడతారు. అసలు నాకు గురువుగా దక్కే అవకాశమే లేదా, గురువుపదేశం తీసుకునే అవకాశమే లేదా అని చెప్పేసి చాలా బాధపడతాడు. అయితే మహాపూర్ణుడు ఆలంబనగా చేస్తూ ఏమి కాదని ఊరటనిస్తాడు. అటువంటి సమయంలో రామానుజాచార్యుడు మహాపూర్ణునే తన ఇంటికి ఆహ్వానించి, మీరే నాకు గురూపదేశం చేయండి, మీరే నాకు గురువులుగా ఉండండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మహాపూర్ణుడు ఒప్పుకుంటాడు. అయితే మహాపూర్ణుడు మహాపూర్ణుని భార్య ఇద్దరు కలిసి కాంచీపురానికి రామానుజాచార్యుల గారి ఇంట్లో ఉంటూ, కాంచీపురంలో రామానుజుల గారి ఇంట్లో ఉంటూ వారికి విద్యాభ్యాసం చేయిస్తూ ఉంటాడు. అయితే రామానుజాచార్యుల గారి యొక్క భార్య అయినటువంటి తంజమాంబకు వీరు వారి ఇంట్లో ఉండడం నచ్చదు. అటువంటి సమయంలో ఏదైనా ఎలాగోలాగా వీళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించాలనే ఉద్దేశంతో అనేక సార్లు ఈ తంజమాంబ ఈ మహాపూర్ణుని యొక్క భార్యతో గొడవలు పడుతూ ఉంటుంది. ఒకసారి రామానుజాచార్యుడు ఇంట్లో లేని సమయంలో ఈ తంజమాంబ మహాపూర్ణుడి భార్యతో గొడవపడి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే విధంగా ప్రేరేపించి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంది. వాళ్ళు గొడవ పడినటువంటి బావి ఇప్పటికీ కూడా కాంచీపురంలో తిరుమాలిగ బావిగా ఇప్పటికీ ఉంది. ఆ విషయాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఇంటికొచ్చి చూసేసరికి మహాపూర్ణుడు మహాపూర్ణుని భార్య ఉండరు. ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఈ విధంగా గొడవపడి వెళ్ళిపోయారనే విషయం తెలుస్తుంది. అయితే తంజమాంబ గురించి తెలుసు కాబట్టి రామానుజాచార్యులు బాధపడుతూ నిరుత్సాహపడతారు. ఇదే విషయాన్ని భార్య అంటుంది, మీరు అస్తమానం గురువు అని విద్యాభ్యాసము గురువు అంటూ వేదాలు ఈ విధంగా అనుకుంటూ ఉండకపోతే సన్యాసం తీసుకోవాల్సింది, ఎందుకు అనవసరంగా పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి బాధిస్తుంది. వెంటనే ఆయనకు ఖచ్చితంగా నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అనే విషయాన్ని వెల్లడిస్తే ఆ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక అదే తడవుగా శ్రీ రామానుజాచార్యులు శ్రీరంగానికి వచ్చేస్తాడు. శ్రీరంగానికి వచ్చి మహాపూర్ణుని దగ్గర శిష్యరికంలో ఉంటాడు. అయితే ఆ పక్కనే శ్రీరంగం పక్కనే ఉన్నటువంటి గ్రామంలో ఒక మంత్రోపదేశం చేసేటటువంటి తిరుమంత్రాన్ని ఉపదేశం చేసేటటువంటి గురువు గోష్ఠీపూర్ణుడు అనేటటువంటి గురువు ఉన్నాడు అని తెలుసుకొని రామానుజాచార్యులు గోష్ఠీపూర్ణుని దగ్గరికి వెళ్తాడు. తిరుమంత్రాన్ని ఉపదేశించడానికి
సరైనటువంటి వ్యక్తి అవునా కాదా అని తెలుసుకోవడానికి రామానుజాచార్యుని సుమారుగా 17 రోజులు తిప్పుకుంటాడు గోష్ఠి పూర్ణుడు. 18వ రోజున మళ్ళీ వెళ్ళినటువంటి రామానుజాచార్యుడికి నీ యొక్క ఓపికను పరీక్షించడానికే నేను ఆ విధంగా చెప్పాను, ఇది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పే మంత్రం కాదు అని చెప్పేసి అష్టాక్షరి మంత్రాన్ని తన చెవిలో చెప్తూ ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించి ఈ మంత్రం ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు, ఎవరికైతే మనం బయటకు చెప్తామో అప్పుడు నరకానికి వెళ్తావు అనే విషయాన్ని చెప్తాడు. ఈ గోష్ఠీపురుడు చెప్పిన తర్వాత ఈ మంత్రాన్ని తాను అనుసరిస్తూ ఎలాగైనా సరే అందరికీ ఈ దివ్య మంత్రాన్ని ఉపదేశించాలి అని చెప్పేసి రామానుజాచార్యుడు అక్కడ ఉండేటటువంటి గోపురం యొక్క పైభాగానికి ఎక్కి ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ అంటూ చెప్పేసి గొప్పగా అరుస్తూ 3 సార్లు అరుస్తూ ఈ తిరుమంత్రాన్ని ప్రజలకు ఉపదేశిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి గోష్ఠీపూర్ణుడు అంటాడు, చూడు రామానుజాచార్య నేనేం చెప్పాను, ఈ ఉపదేశం బయటకు చెప్తే నువ్వు నరకానికి వెళ్తావని చెప్పాను కదా, అయినా ఎందుకు ఇలా చేసావంటే ఈ నరకానికి నేను ఒక్కడిని వెళ్ళినా పర్వాలేదు, మిగతా వాళ్ళంతా కూడా ఈ మంత్రోపదేశం ద్వారా ఈ మంత్రం ద్వారా సమున్నతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తే చాలు అని చెప్పేసి ఆ విధంగా సమతాభావ దృష్టిని ప్రదర్శిస్తాడు. ఆ తర్వాత కాలంలో వారు అక్కడి నుంచి కాశ్మీరు నగరానికి ప్రయాణమవుతారు. ఆదిశంకరాచార్యులు వెళ్ళినటువంటి కాశ్మీర్ శారదాపీఠాన్ని శ్రీ రామానుజాచార్యులు గారు దర్శిస్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ వారు భాష్యం చెప్పినటువంటి పత్రి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని చదవాలని అనుకుంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి శైవులు రామానుజాచార్యులు కనుక ఆ పత్రాలను కనుక ఇస్తే తాను మొత్తం శైవులనంతా కూడా వైష్ణవమయం చేసేస్తాడనే భయంతో ఇవ్వరు. అయితే తాను ఏదో ఒక విధంగా ఆ భాష్యాన్ని సంపాదించి తిరిగి తీసుకొని వచ్చి ఈ బ్రహ్మసూత్రాల యొక్క భాష్యాన్ని తిరిగి శ్రీభాష్యంగా అనువదిస్తాడు. శ్రీవైష్ణవంలోకి అనువదించి శ్రీభాష్యం చెప్తాడు. అంతేకాకుండా దారిలో వస్తూ తిరుమల దేవాలయాన్ని సందర్శిస్తాడు. తిరుమల దేవాలయంలో అప్పుడు ఉన్నటువంటి విగ్రహమూర్తి యొక్క వివాదము ఉంటుంది. ఈ విగ్రహమూర్తి శైవుడు అని కొద్దిమంది కాదు శాక్తేయము అని కొద్దిమంది చెప్తుంటారు. అంటే ఆ విగ్రహ రూపము విష్ణువు కాదు శివుడు అని కొద్దిమంది కాదు శక్తి రూపము అని మరికొద్దిమంది కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఈ విధంగా వితండవాదాలు చేస్తూ అది వైష్ణవుడు మాత్రం కాదు విష్ణుమూర్తి యొక్క అవతారమైతే కాదు అనే వివాదాన్ని చెప్తారు. అయితే శ్రీ రామానుజాచార్యులు ఎలాగైనా సరే ఇది విష్ణుమూర్తి యొక్క అవతారమే, ఇది విష్ణుమూర్తి యొక్క విగ్రహమే అని నిరూపించడం కోసం శంఖు చక్రాలను తెప్పించి రాత్రి పడుకునే ముందు గుళ్ళో వాకిట్లో పెట్టి తలుపులేసేస్తారు. వచ్చి ఉదయం తెరిచి చూసేసరికి ఈ శంఖు చక్రాలు రెండు కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తి పైన అలంకరించబడి ఉంటాయి. ఆ విధంగా ఇవి విష్ణుమూర్తి యొక్క అవతారము లేదా విష్ణుమూర్తి యొక్క విగ్రహంగా అప్పటి నుంచి శ్రీ రామానుజాచార్యులు తిరుమలను మార్చుస్తారు. అంతేకాకుండా తిరుమలలో ఉన్న సమయంలో రామానుజాచార్యులు రోజు కూడా అక్కడ స్వామివారికి ప్రసాదం పెట్టేటటువంటి విధానంలో ఉండేటటువంటి ఆవు పాలను తెప్పిస్తూ ఉంటారు. ఈ ఆవు పాలు తెచ్చేటటువంటి ఒక గొల్ల లక్ష్మమ్మ అనేటటువంటి వ్యక్తి వచ్చి రేపు రాబోయే వైకుంఠం రోజున మీరు స్వామివారికి మీరు పిలిస్తే పలుకుతాడంట స్వామివారు, నాకు వైకుంఠానికి రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున నాకు ఎలాగైనా సరే స్వామివారికి చెప్పి వైకుంఠానికి వెళ్ళే మార్గాన్ని చెప్పండి, మీరు ఒక లేఖ రాసి ఇవ్వండి అని చెప్పేసి అంటే అది కుదరని పని, నేను చెప్తే వినేటటువంటిది పరిస్థితి లేదు అని రామానుజాచార్యులు చెప్తే, లేదు ఖచ్చితంగా మీరు చెప్తే మీరు లేఖ రాసిస్తే నేను స్వామివారినే ఇలా వెళ్ళి అడుగుతాను అని చెప్పేసి అంటాడు. అది కుదరదు అని చెప్పేసి నేను లేఖ రాసినంత మాత్రాన జరగదు అని చెప్పేసి చెప్పినప్పటికీ లక్ష్మమ్మ ఆ రోజు స్వామివారి ప్రసాదాల కోసం పాల్పోసేటటువంటి లక్ష్మమ్మ చెప్పినా వినకపోతే సరే అని ఒక తాళపత్ర రేకు పైన స్వామి ఈమె యొక్క కోరిక మీకు తెలుసు ఆ కోరిక మీరు తీర్చండి అని చెప్పేసి ఆ తాళపత్ర రేకుని తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టంగానే ఆ వైకుంఠ ఏకాదశి రోజున అక్కడికక్కడే ఉడియెదురుగా ఆమె పడిపోవడము, వెంటనే ఆమెలోంచి దివ్య తేజ రూపం ఒకటి స్వామిలో ఐక్యం కావడం అనేటటువంటి విషయాన్ని మనం తిరుమలలో చూస్తాం.